బ్రిటిష్ వారనగానే మనకు గుర్తుకు వచ్చేది జైళ్లు, సిపాయిల తిరుగుబాట్లు, ఉరి శిక్షలు, సత్యాగ్రహాలు. 1800 మహారాష్ట్రలోని చాలా రాజ్యాల్లో బ్రాహ్మణ సేనాపతులు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు ప్రారంభించారు. అప్పుడు భారతదేశంలో లార్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్గా ఉండి వీరి రాజ్యాలను ఆక్రమించుకున్నట్టుకు ఎన్నో కుట్రలు పన్నాడు. వీరి రాజ్యమును కాజేయుటకు రాజుతో ఎన్నోసార్లు రాయబారమును గావించి చివరకు అద్దెసేనలో అనే నాటకమును తెరపైకి తీసుకువచ్చి రాజుకు ఆశ కల్పించాడు. ఆంగ్లేయుల మాటలకు ఆశపడి చాలామంది రాజులు బేసిన్ సంధి పత్రంపై సంతకము చేసినారు. ఈ సంధి ప్రకారం వారి సైన్యాన్ని బ్రిటిష్ సైన్యంలో కలిపివేయాలి, ఇరు సేనలు కలిసి సమిష్టిగా పనిచేయాలి. చాలామంది బ్రాహ్మణ సేనలు దీనికి ఒప్పుకొనలేదు. వారు స్వతంత్రంగా తిరుగుబాటు చేయటకు నిశ్చయించుకున్నారు. వారు అజ్ఞాతంలోకి పోయి బ్రిటిష్ సేనలపై మెరుపుదాడి గావించు చేశారు. వీరు చేసిన ఈ తిరుగుబాటు సిపాయిల్లో చాలా వరకు మార్పును తీసుకువచ్చింది. ఆ తరువాత సిపాయిలు తిరుగుబాటు వరకు పోయింది. బ్రిటిష్ వారు చాలామందిని జైళ్లలో పెట్టారు, ఉరితీయించారు.